రాష్ట్రాలతో సహా 15 నుంచి 25 సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి యువత విద్యార్థుల్లో ఈ సోషల్ మీడియా ప్రభావం, ఫేస్బుక్ ప్రభావం, ఈ చాటింగ్ల ప్రభావం, అనేక రకాలుగా బూత్ కథనాలు వస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి చర్యలు, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యాజమాన్యాలను కూడా బాధ్యత చేపించి విద్యను వ్యాపారంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు మార్చిన నేపథ్యంలో నైతిక విలువలను కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా గతంలో మాదక ద్రవ్యాల కేసు అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి వాటిని కూడా అమర్చి ఇటు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎప్పటికప్పుడు పీరియాడికల్గా పేరెంట్స్ను కూడా భాగస్వాములు చేసి కౌన్సిలింగ్లు చేయాల్సినటువంటి అవసరం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇటీవల వరుస ఇన్సిడెంట్స్ చాలా విశృంఖలత్వమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్లో ఏదైతే నేషనల్ డిప్లొమాట్స్ పేరుతో ఇటీవల నగరం నడిబొడ్లో సెంట్రల్ కోర్టులో ఒక మైనర్ బాలుడు 52 మంది గ్రూపును తయారు చేసి ఈ నెల 1, 2, 3 తారీఖుల్లో 52 మంది అక్కడ 13-14 రూములు తీసుకొని ఉండాల్సిన పరిస్థితి. దానిపైన ఇప్పుడే సిటీ పోలీస్ కమిషనర్ కూడా మాట్లాడటం జరిగింది. ఆ మైనర్లకి రూములు కలిసి ఉండేటట్లు ఎట్లిచ్చారు, మందు కూడా లిక్కర్ సప్లై కూడా జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరంగా హోటల్ పైన చర్య తీసుకోవాలి, ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. పబ్బుల్లో 21 సంవత్సరాల లోపు ఎవరిని కూడా మైనర్లకు అలర్ట్ చేయొద్దు ఎక్సైజ్ చట్టం అని చెప్పి గతంలో 18 సంవత్సరాలు, ఇప్పుడు 21. మరి పబ్బులు ఇంత విశృంఖలత్వం ఎందుకు జరుగుతున్నాయి? ఈ పబ్బు కల్చర్ పైన కూడా నియంత్రణ లోపించిన నేపథ్యం, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అయితే కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త ఫార్ములా ఇది పెట్టి ఇప్పుడు ఆల్రెడీ నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారు. చివరికి మాల్స్లో కూడా బీర్ బాటిల్ సప్లై చేస్తారు పరిస్థితి వచ్చింది. 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ. గతంలో 19,000 కోట్లు ఉన్న రెవెన్యూ 24,000 కోట్లు వస్తుంది అట, 5,000 కోట్లు ఎక్కువ. అంటే మద్యం తెలంగాణగా మా బంగారు తెలంగాణ పోయి ఇక మద్యం తెలంగాణ, దాన్ని దశల వారీగా మరి నియంత్రించాల్సిన పరిస్థితి ఉంది. సరే, అది సపరేట్ నేపథ్యం అయినా మాదక ద్రవ్యాలు, సోషల్ నెట్వర్క్లు, ఫేస్బుక్లు, హుక్కా సెంటర్లు, పబ్ కల్చర్లు ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయి. మరి చట్టం ఏం చేస్తున్నది? ఈ యొక్క విద్యార్థులు దేశానికి భవిష్యత్తు ఇచ్చే నిర్దేశించాల్సినటువంటి దేశ భాగస్వామ్యంలో ఉండాల్సినటువంటి విద్యార్థులు యువత పైన ఈ దుష్ప్రభావం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారు అనేక రకాలుగా మేధావి సమావేశాలు పెడుతుంటాడు. దీని మీద ఎందుకు ఆలోచించరు? ఎందుకు చట్టాలు ఉన్న చట్టాలను కఠినతరం చేయరు? ఎందుకు యాక్షన్ తీసుకోరు? పేరెంట్స్ రోడ్డెక్కి కూడా విచ్చలవిడిగా డొనేషన్లు కలెక్ట్ చేస్తున్న కార్పొరేట్ సంస్థల్ని, జీవోలను కూడా పక్కన పెట్టి నియంత్రణ చేయాల్సిన అవసరం మరి ఎందుకు జరగట్లేదు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చివరికి మధ్యతరగతి వాళ్ళు పక్క జిల్లాల నుంచి వచ్చి రూరల్, ముఖ్యంగా మధ్యతరగతి ఒక కుటుంబం తల్లిదండ్రులు కూడా ఆ ఆర్థిక డిమాండ్ని, పెరిగిన ధరలు, ఈ ఫీజులు డొనేషన్లు విపరీతంగా దోపిడీ, దాని కొరకు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, పిల్లల మీద ఆజమాషం పోయింది. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం, మేము ప్రజల కొరకే ఉన్నాం, ప్రజల కొరకే పుట్టినాం అని అక్కడ నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఇక్కడ కేసీఆర్ గారు చెప్తారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి చట్టాలకు పదులు చేసి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ నేపథ్యంలో నేను మాట్లాడే మాటలు కాదు, సామాజిక బాధ్యతగా ఈ యువత పెడదారి పడుతున్నటువంటి సందర్భంలో లేటెస్ట్ ఇన్సిడెంట్ కూడా మియాపూర్ ఇన్సిడెంట్, ఎవరైతే పాపం తల్లిదండ్రులకు దుఃఖం మిగిలిచిపోయిందో దాని యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే కూడా ఈ ప్రభావం ఉంది. ఫేస్బుక్లు, చాటింగ్లు, ఇష్టారాజ్యంగా సెల్ ఫోన్లు కూడా ఎట్లయిపోయిందంటే మంచి అవసరం అయిపోయింది. తల్లిదండ్రులు లెక్కలేదు, కేవలం ఫోన్ ఉంటే చాలు, విచ్చలవిడిగా అసలు ఎక్కడంటే విశృంఖలత్వం ఇవాళ చాలామందిలో ఉంది యువత మీద. దాంట్లో ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయో అంత డిజడ్వాంటేజ్లు ఉన్నాయి. డిజడ్వాంటేజ్ల పార్ట్ వరకు దాన్ని నియంత్రించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, చట్టాలు ఇంకా కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఆలోచించాలి. ఈ సోషల్ మీడియా వ్యవహారం, ముఖ్యంగా బ్లూ వేల్ అనే ఒక వికృత ఆట, దానివలన
అనేక రాష్ట్రాలు కూడా ఇప్పుడు బ్యాన్ చేసే పరిస్థితికి రికమెండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ బ్లూ వేల్ అనే ఏదైతే సోషల్ నెట్వర్క్లో ఫేస్బుక్లో ఉన్నటువంటి ఆ వికృత కీడని దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉంది. ఆ బ్లూ వేల్ వ్యవహారం మరి అన్నిటి దాంతోపాటు ఈ యొక్క ఈ ఐటీ వ్యవహారంలో కూడా మరి ల్యాండ్ ఐటీ మంత్రి గారు ఉన్నాడు మనకి, ఆయన చెప్తున్నారు మొన్ననే ఏదో అవార్డు తీసుకున్నాడు. ఈయన మీద కేటీఆర్ గారు వీటి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాల మీద లేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ముందు నువ్వు ఒక యువతరం ఎక్కడో అమెరికాలో చదివచ్చి బ్రహ్మాండంగా నేను యూత్ ప్రతినిధిని అవార్డులు తీసుకున్నట్టు నీ మీద చాలా బాధ్యత ఉంది. ఒక ఐటీ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, అన్ని పక్షాల మీద బాధ్యత ఉంది, ప్రతిపక్షాలను కూడా కలుపుకోండి, సామాజిక నేపథ్యం ఉంది, తల్లిదండ్రులు కూడా మరి ఎక్కువ వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళది కూడా కొంత పార్ట్ ఉంటుంది. ఈ రకంగా చాలా 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 ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, పోలీస్ శాఖ కూడా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పబ్ కేవలం వ్యాపారాత్మక దృష్టిలో పబ్లిక్ లైసెన్స్ ఇచ్చారు, మీరు నియమాల బోర్డుల మీదనే కనపడతాయి 21 సంవత్సరాల్లోపు. కానీ లోన పోయి చూస్తే ఇప్పుడు సిటీ కమిషనర్ గారికి మాట్లాడా, మీరు సడన్గా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను పంపేయండి, మీకు తెలుస్తుంది మాదక ద్రవ్యాల కేసు ఏమైందో తెలియదు. స్కూల్ యాజమాన్యాల పేర్లు వస్తే రాజకీయ ఒత్తిడి, ఎవరైతే సిట్ పైన మరి అది ఎడిపోయిందో తెలియదు, సినిమా వాళ్ళ ఒత్తిడి, ఇటు స్కూల్ యాజమాన్యాలు కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడి, మరి పెద్దలు ఇంకా అనేక మంది పెద్దల ఒత్తిడి. ఒకవైపు మీరు అడావుడి చేస్తారు, సొసైటీ కొరకు మేము ఉన్నాం, సొసైటీలో పట్టిన చీడని మేము నార్కోటిక్ యాక్ట్ని కూడా మీరు బుట్ట దాఖలు చేశారు. చివరికి ముఖ్యమంత్రి గారు చెప్తుడు వాళ్ళని బాధితులుగా చూస్తారట, వాళ్ళు నిందితులుగా చూడాల్సినటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ని బాధితులు చూస్తారు. ఇలాంటి వ్యవహారాలు ఉండే ఇలాంటి లాబింగ్ వ్యవహారాలనే చాలా సమాజానికి చాలా డేంజర్ ఉంది, దృష్టి పెట్టండి. సెంట్రల్ కోర్టు ఏదైతే హోటల్ పేరు కూడా సబ్జెక్ట్ వెరిఫికేషన్ నేను పేపర్లో చూసి చెప్తున్నా, ఏ హోటల్ ఉన్నా సరే ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో వాటి మీద క్రిమినల్ ప్రొసీడింగ్ చేసి హోటల్ లైసెన్స్ రద్దు చేయాలా. అన్ని చట్టాల ప్రకారం ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే చేష్టలు ఉడిగి చూడటం మంచిది కాదు. కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అందులో యాజమాన్యం ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు కార్పొరేట్ సంస్థలు దాన్ని పైసలేదు వ్యాపారాత్మక ధోరణిలో విద్యని చేస్తున్న నేపథ్యం ఉంది. గ్రేడింగ్లు, ఈ గ్రేడ్లు ఆ గ్రేడ్లు, కానీ నైతిక విలువలు పతనం అవుతున్నటువంటి పరిస్థితిని కూడా పట్టించుకోవాలా. ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని మన సంస్కారం ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఇలా బాధ్యత ఏంటి తెలియజెప్పాల్సిన అవసరం యువతరానికి కూడా ఉంది, పెద్దలకి ఉంది, ఇటు పేరెంట్స్కు ఉంది, ప్రభుత్వం మీద కూడా గురుతరమైన బాధ్యత ఉందనేది నా డిమాండు. ఆ బ్లూ వేల్ కేడని మరి రద్దు చేస్తున్నట్టు బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి అప్పీల్ చేయాలని చెప్పి సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నాను.